టీడీపీలో ఉన్నందున మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు తమ పొలాన్ని సాగు చేసుకోనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడంటూ పుంగనూరు నియోజకవర్గం రాయవారిపల్లి గ్రామానికి చెందిన హరీష్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి నారాయణకు ఫిర్యాదు చేశారు. అక్రమ కేసులు, భూ కబ్జాలు, పింఛన్ తొలగింపు సమస్యలపై ఎక్కువగా వినతులు వచ్చినట్లు నాయకులు తెలిపారు. 2019 ఎన్నికల్లో వైకాపాకు అనుకూలంగా పనిచేయలేదని, తనను కేసుల్లో అక్రమంగా ఇరికించి ఉద్యోగం నుంచి తొలగించారని, గతంలో సెర్ఫ్ విభాగంలో విధులు నిర్వర్తించిన ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. పనికి తగ్గ వేతనమివ్వాలని విజయవాడ నగరపాలక సంస్థలో భాగమైన వెహికల్ డిపోలోని మెకానిక్లు వినతిపత్రం ఇచ్చారు. దివ్యాంగుడైన తన కుమారుడికి వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా నిలిపేసిన పింఛన్ను పునరుద్దరించాలని కర్నూలు జిల్లాకు చెందిన ఎన్ సులోచన మంత్రి నారాయణను కోరారు. నా పొలం కానుకుని రోడ్డు ఉంటే పిల్లర్ కంపెనీ వాళ్ళు రోడ్డు వేశారండి. రోడ్డు వేసినప్పుడు మా ఊర్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఏం చేశాడంటే ఆ కల్వర్ట్ డైరెక్షన్ని చేంజ్ చేయించి ఇంకో చోట దాని డైరెక్షన్ పెట్టించి రోడ్ ఆ చెరువు కాలువని పూడిపించి రోడ్డు వేయించుకున్నాడు సార్. 5 సంవత్సరాల్లో ఎప్పుడు వర్షం పడినా ఆ నీళ్లు చెరువుకు పోకుండా నా పంట పైన పోయేది. దాదాపు మామిడి చెట్లు 40-50 మామిడి చెట్లు నష్టపోయినాను సార్. ఈ 5 సంవత్సరాలు ఈ విధంగా ఇబ్బంది పెట్టారండి. మేము గత 27 సంవత్సరం చేస్తున్నాము. ఇంతకుముందు గవర్నమెంట్ కూడా మా సమస్య ఇందగాని సమస్య పరిష్కరించడం చేయలే. డ్రైవర్స్కి హెల్ప్ క్లీనర్స్కి ఎలా పెరిగినాయో 24,500, 21,500, అలాగే మా మెకానిక్స్కి హెల్పర్స్కి మినిస్టర్ గారు తెలియజేయగా మీ సమస్య విన్నాను, నేను తప్పకుండా పరిష్కరిస్తానని చెప్పినారు. వారికి మా వెహికల్ తరపు నుండి మా మెకానిక్స్ తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా స్థలాన్ని ఆక్యుపై చేసి క్రాస్గా ఈశాన్యం పెంచుకుంటూ గోడ కట్టారు. మాకు నైరుతి పెరిగినట్లు చూపించింది. మాది కార్నర్ బిట్టు కాదు, సెంటర్ బిట్టు. మేము ఇంటిల్లి బాధే అనారోగ్యంగా ఉండి సమస్యగా ఉండి వచ్చి నారాయణ సార్ని కలిసాము. నారాయణ సార్ అడిగితే మా సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ గారికి ఫోన్ చేపించారు. ఇక్కడికి వచ్చినందుకు మంచి జరిగింది అనిపిస్తుంది. ఎవరు సైట్ ఇండస్ట్రియల్ నుంచి రెసిడెన్షియల్ జోన్ కింద మార్చడానికి 6 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్న ఫైల్ 5 నిమిషాల్లో క్లియర్ చేశారు ఆయన. అది చాలా బాగా చేశారు. దాదాపు ఇవాళ వచ్చిన వాటిలో 3/4 ఇక్కడే సాల్వ్ చేసాం. 3/4 ఒక 1/4 ఏదైతే అయినా వాటికి కన్సర్న్ డిపార్ట్మెంట్ పంపించాం. ఎందుకంటే అవన్నీ వెరిఫై చేసి స్టడీ చేసి సాల్వ్ చేయాలా, అవి కూడా వీలైన తొందరలో సాల్వ్ చేసి చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ.